చేస్తున్నారు నుంచి నాకు కామెంట్ సెక్షన్లో బాగా పెడుతున్నారు. దానికోసమని నేను ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తూనే ఉండండి సారీ సమని బ్లాగ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యామిలీతో అయినా మీ ఫ్రెండ్స్తో అయినా ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం మర్చిపోద్దు ఓకేనా. ఈ స్టోరీలో ఇలా చెప్తున్నాను, మనం ఎక్కడ చిన్న మాట కూడా మాట్లాడద్దు. ఫస్ట్ ఫ్యామిలీ సంబంధించి చెప్పేసాను, ఈ మాటలు చెప్పేసాను చాలు. ఇంకా మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతాం. లైక్ షేర్ అవన్నీ చెప్పాను, నేను లాస్ట్కి చెప్తాను. అయితే అనగనగా ఒక ఊరు ఉండేదంట. ఆ ఊర్లో చాలామంది పిల్లలు ఉండేవారంట. ఇదేం కదని అనుకోకండి, ఇదేం కదే, కానీ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడాలి ఓకే. ఇదేం గదికి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా, మర్చిపోద్దు. అనగనగా ఒక ఊరిలో చాలామంది పిల్లలు ఉండేవారంట. అయితే ఏమైందంటే ఒకరోజు ఆ పిల్లలందరూ బయట ఆడుకుంటున్నారు రాత్రి ఫ్రెండ్స్. అందరూ పడుకున్నప్పుడు వాళ్ళందరూ ఆడుకుంటున్నారు మ్యాంగో చెట్టు కింద. చెట్టు కింద అసలు ఎవరు ఆడుకోరు కదా ఫ్రెండ్స్. వీళ్ళు ఆడుకుంటున్నారు, ఆ చెట్టులో దెయ్యం ఉందని వీళ్ళకి అస్సలు తెలియదు. లాస్ట్ టైం మీకు గర్భవతి స్టోరీ చెప్పాను కదా, ఇది అది కాదు ఫ్రెండ్స్, వేరే స్టోరీ. ఎందుకంటే మీకు గర్భవతి స్టోరీ చెప్పాను అందుకని తమకి ఎక్కువ కామెంట్స్ రాలేదు అందుకే. అయితే ఆ మామూలు చెట్టు మీద దేవుడు కదా ఫ్రెండ్స్, చింత చెట్టు మీద, నేడరు చెట్టు మీద, వేప చెట్టు మీద, ఇంకా కొన్ని చెట్ల మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మర్రి చెట్టు. మర్రి చెట్టు మీద అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. నిమ్మకాయ చెట్ల మీద అసలు ఉంటాయి కదా, మామిడికి చెట్ల మీద ఉంటున్నాయంటే అంతే. అవి ఎక్కువ చింత చెట్ల మీద అలా ఆడుకుంటే దెయ్యాలు ఉంటాయని ఈ మామిడి చెట్ల మీదకి వచ్చింది దెయ్యం. అయితే ఏంటంటే ఇలాగా ఆ ఊర్లో వాళ్ళు ఆ చెట్టు దగ్గర ఆడుకుంటుంటే ఆ చెట్లు తెలియంది, అది పిల్లలారా ఈ చెట్టు ఎక్కి రావండి అని అరుస్తుందంట పైనుంచి. ఎవరబ్బా నన్ను చెట్టు ఎక్కి ఉన్నారండి అని వాళ్ళు ఆడుకుంటున్నారు. మళ్ళీ వినిపించింది ఆ గొంతు, అది ఎవరో కాదు వాళ్ళ ఊర్లో ఉన్న సర్పంచ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఊరినంతా తను వసం చేసుకుందాం అని అనుకుంటున్నాను. అబ్బాయే అమ్మాయి కాదు, ఇలా రావండి నేను దెయ్యమే కాదు అని అంటున్నాను. వాళ్ళు పట్టించుకోవట్లేదు ఏమి, అలాగే ఆడుకుంటున్నారు. కిందకి ఇలా వచ్చింది, వాళ్ళు అంతే పరిగెట్టుకుని పారిపోయారు. ఒక బాబు దొరికేశాడు వాళ్ళకి ఆ దెయ్యం. ఏం కాదు ఫ్రెండ్స్, తను ఓన్లీ మామూలు మనిషే, కానీ దెయ్యంలో యాక్ట్ చేశాడు. ఎందుకంట ఊరినంతా వసం చేసుకుని తను చాలా డబ్బులు సంపాదించేసి ఒకరోజుకి అన్ని డబ్బులు సంపాదించేసి తను ఒక ధనవంతుడు అయిపోయి తన కష్టాలన్నీ తీర్చేసుకుందామని అనుకుంటున్నాడు. కానీ విషయం తెలిసిపోతుందని తెలియదు తనకి. అయితే ఏమైందంటే నిజంగా నేను చెప్పే స్టోరీ నిజమవుదనుకోకండి. ఈ స్టోరీని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా. అయితే ఆ బాబు ఏం చేశాడంటే పారిపోయాడు. ఆ బాబులు అందరూ పారిపోయారు. అయితే ఏమైందో తెలుసా ఫ్రెండ్స్, పారిపోతే అదే మనిషి దగ్గేసింది. మన్నాడు మళ్ళీ ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది విషయం, పిల్లల్ని చూస్తుందంట అని అందరికీ తెలిసిపోయింది. అంటే ఇప్పుడు ఎవరు పిల్లల్ని బయటకు వెళ్ళినప్పట్లేదు, రాత్రి పొద్దున్న ఆడుకుంటున్నారు బయటకు వెళ్ళట్లేదు. అయితే ఏమైందంటే పొద్దున్నే ఆడుకుంటున్నారు కదా, బయటకు వెళ్ళట్లేదు కదా వీళ్ళు. అందుకని మనము ఏం చేయాలంటే ఈ దెయ్యం వీళ్ళని పట్టుకుందంటే వదలదు మళ్ళీ అని అనిపించింది వాళ్ళందరికీ, మమ్మీస్కి, డాడీస్కి. ఇంకా వాళ్ళ మమ్మల్ని తాతళ్ళకి ఉంటారు కదా అందరూ ఫ్యామిలీ, అందరికీ అనిపించిందంట మనం పొద్దున్న తీసుకెళ్ళి
వెళ్ళాలి, కానీ రాత్రి తీసుకెళ్తే మాత్రం ఆ దెయ్యం నిజంగా రమ్మంటే అది కొంచెం రమ్మంటేనేమో తర్వాత ఏం చేస్తుంది, తనే వస్తుంది. అందరూ కొంతమంది తన చేతితో చెప్పిపోతారు, కొంతమంది తన చేతితో నుంచి పారిపోతారు అనిపించింది. అప్పుడు రాత్రిపూట్లు ఎవరు రావట్లేదు. రాత్రిపూట్లు అయ్యేటప్పటికి షాపులు బంద్, ఇంకా ఇల్లులు మాత్రం క్లోజ్ చేసేస్తున్నారు. కిటికీలు కూడా క్లోజ్ చేసేస్తున్నారు. అంత భయం వేస్తుంది వాళ్ళకి. అయితే ఒకరోజు ఆ ఊరికి ఆనంద్ అని ఒక మనిషి వచ్చాడు. వాడికి దెయ్యాలంటే అస్సలు భయం లేదు. దెయ్యాలు చంపేయగలడు, తన మనిషి లేకపోతే దెయ్యమో కూడా తెలుసుకోగలడు. అలాంటి ఆనంద్ ఊరికి వస్తే మరి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని అనిపించింది వాళ్ళకి. ఈ ఆనంద్ ఇంతకు ముందు ఊరిలో ఉండేవాడు, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు అని అడిగితే, ఆనంద్ నువ్వు ఎందుకు ఈ ఊరి నుంచి వెళ్ళిపోయావు అంటే, మా అమ్మమ్మ వాళ్ళు కష్టాల్లో ఉన్నారని వెళ్ళాను అన్నాడు. అయితే ఒక దెయ్యం ఇక్కడ నువ్వు వెళ్ళగానే ఒక దెయ్యం మమ్మల్ని పట్టేసుకుంది. రాత్రి కల్లా ఎలా వచ్చేసిందో కానీ దెయ్యం వచ్చేసింది అయితే మా ఊరికి. అయితే నువ్వే ఆ దెయ్యం మనిషో లేకపోతే దెయ్యమో తెలుసుకోవాలి అంటే సరే అని చెప్పాడు. ఒకరోజు ఒక ప్లాన్ వేశారు వాళ్ళందరూ. రాత్రిపూట్లో వాళ్ళు తనకు కనిపించకుండా అరకుండా ఉండాలంటే తను చీరే వేసుకుంటుంది కదా, ఇలా ఆగి తనని ఇలా ఆగుతాము, మాస్క్ వస్తుందో లేకపోతే తగ వస్తుందో చూద్దాము అన్నారు అనుకున్నారు. ఇలాగ దెయ్యం పడుకుని ఉన్నప్పుడు ఇలా లాగారు, పడ్డది. దెయ్యం కాదు కదా, మనిషి కదా పడ్డాడు ఆ మనిషి. ఇలా జుట్టుతో పాటు పీకారు ఇలాగ ఆ మాస్క్ని. పీకితే మొత్తం తెలిసిపోయింది దీనికి, తిరు మనిషి నిజంగా దెయ్యం కాదని తిరిగి పోలీస్ కప్ప చెప్పారు. అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు. మీకు మా వీడియోస్ వస్తాయి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం మర్చిపోద్దు. బై ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. బై.